తెలంగాణ కంటే బాగా ఇస్తాం, నీకేం కావాలని ఇస్తామని చెప్పి అంగన్వాడీకి ఇప్పుడు అంటున్నారు మేము ఎప్పుడు ఆ మాటే మాట్లాడలేదని. మా తమ్ముడు అంటున్నాడు నేను బూతులు తిట్టలేకపోతున్నా. కడాన మనమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా బాధితులే ఈయన పరిపాలనలో. ఇప్పుడే నారాయణ రెడ్డి శాంతిపురంలో ఒక ఆయన పార్టీలో చేరాడు. ఆ మహాతల్లి ఒక మాట మాట్లాడింది, ఆయన భార్య. ఆవిడ మాట్లాడుతూ మేము ఈ ప్రభుత్వాన్ని చూసి మోసపోయాం, నష్టపోయాం, మేము కూడా రెడ్లే. రెడ్లైనా కూడా ఈ పరిపాలన, దుష్ట పరిపాలన, వ్యవసాయం నష్టపోయాం. ఏ ఒక్క రెడ్డి కూడా బాగుపడలేదు. నేను ఇంటింటికి పోయి చెప్తాను, తిరిగి తెలుగుదేశం వస్తే తప్ప మాకు మోక్షం లేదని ఆ కుటుంబం చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక మాట అన్నారు, వాళ్ళు మాట్లాడినప్పుడు, ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు, సార్ మీరు కానీ గట్టిగా లేకపోతే రేపు మా ఇంట్లో ఇప్పటికి మా ఆస్తులకే రక్షణ లేదు, రేపు మా ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండదని చెప్పే పరిస్థితికి వచ్చారంటే నాకు అర్థం కాల. అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమైపోయింది, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. నేను అడుగుతున్నా, నీ ఆస్తికి మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే సర్వే చేశాడు, సర్వే చేసి కనీసం మీకు చెప్పకుండా రికార్డు రాసేశారు. అంటే మీ ఆస్తి ఉడుకుందో నాకు తెలియదు, ఇప్పుడు ఎత్తుక్కోవాలి మనం, అది కూడా ఎత్తుక్కోవడానికి కూడా వీలు కాని పరిస్థితి. రాష్ట్రంలో ఓట్ల దొంగలున్నారు, ఆస్తులు కొట్టేసి దొంగలు కూడా తయారైపోయారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు, ఎంఆర్ఓకి అధికారాలు తీసేసి ఆర్డీఓకి ఇస్తారంట, ఆర్ఓఆర్ కానీ ఇవన్నీ కూడా. అంటే కొత్త చట్టం వచ్చింది, ఆ చట్ట ప్రకారం